హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ వాయిస్. ఈరోజు మనం కోడిగుడ్ల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను 5 eggs తీసుకుని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్నట్లయితే ఎగ్స్ పగలకుండా చాలా నీట్గా బాయిల్ అవుతాయి. సో ఇక్కడ నేను ఎగ్స్ బాయిల్ చేసుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీని మీద మనం మూత పెట్టి 15 minutes మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేయడం ఎందుకు చూపిస్తున్నా అంటే, మీకు ఆనియన్స్ వచ్చేసి చాలా చిన్నగా ఉండాలండి. ఏ పులుసు కూరకైనా సరే ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి కూడా చీలికల కింద కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయినాయి. ఎగ్స్ని తీసేసి స్టవ్ మీద ఒక పానీ పెట్టుకోవాలండి. దాంట్లో 1.5 tablespoons ఆయిల్ తీసుకోవాలి. సో మనం ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకుని వేయించుకోవాలి. ఫస్ట్ చిల్లీ వేస్తున్నా అండి, అదే పచ్చిమిర్చి చీలుకలు. ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి ముందు వేసుకుని వేయించుకోవాలండి. ఒక 10-15 seconds వేయించుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఏ రెసిపీకైనా సరే. సో ఇప్పుడు నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేయించుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఆనియన్స్ చాలా బాగా మగ్గిపోవాలండి, చాలా సాఫ్ట్గా అయిపోవాలి. మనకి బ్రౌనిష్ షేడ్ వచ్చే వరకు మగ్గనివ్వాలి ఆనియన్స్ని. సో మీరు కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకున్నట్లయితే ఆనియన్స్లో చాలా త్వరగా మగ్గిపోతుంది. సో ఇది మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఈలోపు నేను చింతపండు పేస్ట్ తీసుకున్నాను అండి. 1.5 teaspoons చింతపండు పేస్ట్లో 2.5 cups వాటర్ పోసి నానబెట్టుకుంటున్నాను. అదే చింతపండు అయితే కనుక ఒక మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, దాని సైజులో చింతపండు ఉండేలా చేసుకుని దాన్ని నానబెట్టుకోండి. ఇక్కడ మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి అండి, బాగా మగ్గినాయి కదా. సో దీనిలో ఇప్పుడు నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకుంటున్నాను. మీకు ఇక్కడ పేస్ట్ కాబట్టి దాంట్లో డిజాల్వ్ అయిపోయిందండి, అలా పోసాను. చింతపండు అయితే కనుక మీరు బాగా దాన్ని పిండి ఆ రసాన్ని దీంట్లో పోయాలండి. 2.5 cups వాటర్ పోయాలి దీంట్లో. సో తర్వాత దీంట్లో కారం అండి, 1.5 tablespoons కారం వేసుకున్నాను, చిటికెడు పసుపు అండ్ సాల్ట్ మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇవి వేసుకుని కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. ఎప్పుడైనా సరే పులుసులో బంగాళదుంప పులుసు, గుడ్ల పులుసు, బెండకాయ పులుసు కానీ, చామదుంపల పులుసు ఇలా చాలా ఉంటాయి కదండి పులుసులు, వీటిలో ఎప్పుడైనా సరే కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అన్నీ కలుపుకున్నాక ఇలా ఉంటుందండి. దీని మీద మూత పెట్టుకుని నేను ఒక 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకున్నాను. సో ఇలాగా కొంచెం థిక్గా అవుతుందండి కన్సిస్టెన్సీ. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి, బాయిల్ చేసుకున్న ఎగ్స్. సో నేను ఎగ్స్ వచ్చేసి ఇలా కట్ చేశానండి, సైడ్స్ 4 sides ఇలా కట్ చేశాను. అలా కట్ చేసి వేయటం వల్ల గ్రేవీకి ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఎగ్స్కి పడుతుందండి. ఇక నాకు యాక్చువల్గా మొబైల్ షూట్ చేసేటప్పుడు ఛార్జింగ్ అయిపోయిందండి, అందుకని బ్లర్ వచ్చేసింది. నెక్స్ట్ నేను వేరే మొబైల్తో కూడా షూట్ చేసి పెట్టాను మిగతా రిమైనింగ్ వీడియో. సో ఇక్కడ నేను ఒక 2 minutes మూత పెట్టుకున్నాను అండి. 2 minutes తర్వాత మనకి ఇలాగ అవుతుంది. సో ఫ్రెండ్స్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి ఎప్పుడైనా ఎగ్ పులుసుకి. సో అప్పుడే బాగుంటుంది, మరీ లూజ్గా ఉండకూడదు, మరీ థిక్గా ఉండకూడదు. సో దీన్ని డిష్ అవుట్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.